అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. మనకి ఈ నెల పేరోల్ హెల్ప్లో ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇదివరకు మనం శాలరీ బిల్స్ చేసేటప్పుడు అటెండెడ్ డేస్ అనేది ఎంటర్ చేసేవాళ్ళం కాదు. కానీ ఈ నెలకి వాళ్ళు, అంటే మన అండర్లో పనిచేసే వాళ్ళు ఎవరి శాలరీ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో వాళ్ళది ఎన్ని రోజులు ఈ నెలకి హాజరయ్యారు అనేది ఎంటర్ చేస్తే తప్ప మనకి శాలరీ బిల్ అనేది ఓపెన్ అవ్వదు. సో దాని గురించి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. దానికి ముందుగా మనము మన యొక్క పేరోల్ హెల్ప్ అనే సైట్ని మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కదా. శాలరీస్ చేయడానికి మనం లాగిన్ అయ్యే హెల్ప్ పేజ్ని మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. కనిపించేటప్పుడు మనం జనరల్గా పేరోల్కి వెళ్ళి మనం రెగ్యులర్ పేబిల్కి వెళ్ళిన తర్వాత మనకైతే పేబిల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఓకే చేసినప్పుడు మనం ఇక్కడ ఎవరిదైతే పేబిల్ పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ డేటా మనం ఓపెన్ చేసుకుంటాము. ఇది జనరల్గా మనం ప్రతి నెల చేసే పనే. అయితే ఈ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చూడండి, ఈ నెల మనం పేబిల్ పెట్టాలి అనుకునేటప్పుడు పేబిల్ ఓపెన్ అవ్వకుండా అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ డేటా అని అడుగుతుంది. ఇది క్లిక్ చేసి డేటా అటెండెన్స్ వాళ్ళని అప్డేట్ చేస్తే తప్ప మనకి పేబిల్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. సో ముందుగా మనం ఎవరి శాలరీ అయితే పెట్టాలనుకుంటామో డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇలాగా మనకి ఎంప్లాయీస్ డేటా వస్తుంది. ఇక్కడ చూడండి, పైన టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్, అంటే అప్డేట్ అవ్వలేదు కాబట్టి రెడ్లో ఉంది, అప్డేట్ అయినవి గ్రీన్లో ఉంటుంది అనమాట. సో ఇలాగా కింద మనకి ఎంప్లాయీస్ డేటా కనిపిస్తుంది. వీళ్ళు ఎన్ని రోజులకి అటెండ్ అయ్యారు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే నేను సచివాలయం స్టాఫ్ శాలరీ బిల్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను మీకు ఒక ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనకి ప్రతి నెల, అంటే 23వ తేదీ నుంచి లాస్ట్ మంత్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు మనకి అటెండెన్స్ క్యాలకులేట్ చేస్తారు. అది ఓన్లీ మనకి అటెండెన్స్ మనం క్యాప్చర్ అయిందో లేదో చూసుకోవడానికే తప్ప, అక్కడ సెప్టెంబర్లో 30 రోజులు కదా లాస్ట్ మంత్ డే, ఇక్కడ 30 రోజులు వేయడానికి లేదు. మనం అక్టోబర్ నెల జీతం పెడుతున్నాం కాబట్టి 31 అనేది వేసి సేవ్ చేసుకుంటాము. ఇక్కడ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ కనుక 30 వేస్తే ఆ ఉన్న ఒక్క రోజుకి రీజన్ ఇక్కడ రాయమంటుంది అనమాట. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాగే అందరిది ఇలాగ మనం ఎన్ని రోజులు అయితే వాళ్ళు అటెండ్ అయ్యారో అన్ని రోజులకి మనం అటెండెన్స్ టోటల్ అటెండెడ్ డేస్ అనేది మనం ఇక్కడ వేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటాం. ఇలా సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఇక్కడ పేబిల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మనం ఈ డేస్ అనేది ఎంటర్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఆన్లైన్ అటెండెన్స్ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆన్లైన్లో ఇప్పుడు 31 డేస్కి 30 డేస్ ఆన్లైన్లో అటెండెన్స్ పడి ఆల్రెడీ లీవ్ కానీ రెగ్యులరైజేషన్ కానీ చేయకుండా ఇక్కడ మనం 31 డేస్ అటెండ్ అయినట్టు కనుక చూపించుకున్నాము అనేసి అంటే అక్కడ రిస్క్ మనం భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా పేబిల్ కూడా అబ్జెక్షన్ వస్తుంది అనమాట. సో ముందుగా ఆన్లైన్లో అటెండెన్స్ మీరు చెక్ చేసుకొని ఇలాగా డేటా అన్నీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. చూసారా, ఇక్కడ డేటా అయితే మారింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్న దగ్గర నెంబర్ ఆఫ్ టు బి అప్డేటెడ్ అనేది 0 వచ్చింది, అప్డేటెడ్లోకి 7 అనేది గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇదే మనకి ఇక్కడ ఇండికేటర్ కూడా ఉంది, అప్డేటెడ్ గ్రీన్ కలరు, నాట్ అప్డేటెడ్ అనేది రెడ్ కలర్ అని కూడా మనకి చూపిస్తుంది. చూసారా, ఇలా మనం డేటా అనేది ఫస్ట్ అప్లోడ్ చేసుకో. అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్తాం, హోమ్కి వెళ్ళి హెచ్ఆర్ అని పేరోల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్ పేబిల్కి వెళ్తాం. రెగ్యులర్ పేబిల్కి వెళ్ళిన తర్వాత మనము డీడీఓ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఏదైతే ఎంప్లాయీస్ డేటా అప్డేట్ చేసామో వాళ్ళ తాలూకా డీడీఓ కోడ్ ఎంటర్ చేసుకుని గెట్ డేటా చేసినట్లయితే మనకిలాగా రెగ్యులర్ పేబిల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే రెగ్యులర్ పేబిల్ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ మామూలే. మనం ఎవరిదైనా ఇంక్రిమెంట్ కలపాలి అంటే కలుపుకుంటాము, లేదు అంటే సేమ్ శాలరీకి మనం శాలరీ బిల్ పెట్టుకుంటాము. ఇంతే ప్రాసెస్ అయితే ఇంతేనండి. లేదు ఎవరైనా 31 డేస్ అటెండ్ అవ్వలేదు అనేసి అంటే మాత్రం అక్కడ మనం డేటా అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు 31 డేస్ అంటే ఫుల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి చెప్పాను, అలాగే అటెండెన్స్ తక్కువ ఉన్నది చెప్తాను ఒకసారి చూడండి. రెగ్యులర్ పేబిల్కి వెళ్తాము. రెగ్యులర్ పేబిల్కి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఓకే చేసుకుంటాము. ఓకే చేసిన తర్వాత సచివాలయం కూడా ఎంటర్ చేస్తాం. ఇదంతా మామూలే మనం చేసేదే. రేపు ప్రతి నెల గెట్ డేటాకి వెళ్తాము. గెట్ డేటాకి వెళ్తే డేటా అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ అంటుంది కదా, క్లిక్ హియర్ అనేది దాని ముందు క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుని తర్వాత మళ్ళీ సచివాలయం ఏదనేది అడుగుతుంది. సచివాలయాన్ని
సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, మనకి 31 డేస్ అయితే ఇక్కడ మనకి మార్క్ డేట్స్ ఫర్ నాట్ టు బి క్లైమ్డ్ అనేది డాష్ వచ్చి ఇక్కడ ఏమీ కనపడదు. అదే ఇక్కడ మనం కనుక డేస్ కనుక తగ్గించినట్లయితే మనకి ఎంత సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తాం, సేవ్ చేసేస్తాము. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ 29 డేస్ నేను ఎంటర్ చేశాను కాబట్టి ఇంకా 2 డేస్కి ఎందుకు మీరు చేయలేదు అనేది ఇక్కడ రీజన్ అనేది మనం ఎంటర్ చేయాలి. అది ఏ డేట్ అనేది కూడా మనం ఎంటర్ చేస్తూ ఈ డేట్లో వీళ్ళు రిటర్న్ రావలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ పైన అడుగుతుంది మార్క్ కన్సిడరేషన్, అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి పే కన్సిడరేషన్. ఎస్ అంటే ఇక్కడ చూడండి అనాథరైజ్డ్ ఆబ్సెన్స్, సస్పెన్స్, ట్రాన్స్ఫర్ టు అదర్ స్టేషన్, ఎంప్లాయీ ఎక్స్పైర్డ్, లీవ్ నాట్ శాంక్షన్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. జనరల్గా మనకి ఎక్కువ వచ్చేది లీవ్ నాట్ శాంక్షన్. ఇలాగ ప్రతిరోజు డే వైజ్ మనకి ఇక్కడ డేటా అనేది కనిపిస్తుంది అనమాట, ఏ డేట్లో ఇప్పుడు ఈ డేట్ ఉంది, ఈ డేట్లో వాళ్ళు లీవ్ శాంక్షన్ చేసుకోరు, లీవ్ నాట్ శాంక్షన్డ్ అని మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి కింద సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. అలాగే మనకి అక్కడ రెండు రోజులు లీవ్ నాట్ శాంక్షన్ కాబట్టి ఇక్కడ ఏ 2 రోజులు అనేది మనం లీవ్ అనేది పెట్టి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి సేవ్ చేసినట్లయితే అక్కడ 31 డేస్కి మనము లెక్క చూపించినట్లు అనమాట. ఇలాగ మనం ప్రతిదీ అప్డేట్ చేయాలి. అయితే ఒక్కసారి మనము 29 వేసాము అయ్యో తప్పు వేస్తామని కంగారు పడకండి, ఇది మళ్ళీ మనము మార్చుకోవడానికి అయితే అవుతుంది. చూడండి 29 వేసాము, ఇప్పుడు 30 వేస్తాను, 30 కూడా తీసుకుంటుంది. అలాగే మనం ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయొచ్చు. అయితే బిల్లు పెట్టకముందు మనం ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయొచ్చు, బిల్లు పెట్టిన తర్వాత అయితే చేంజ్ చేయడానికి అవ్వదు. ఇది ఒకసారి మీరు గమనించుకోండి. గమనించుకొని ఆన్లైన్ అటెండెన్స్ ప్రాప్తికి ఎవరిదైతే కరెక్ట్గా ఉందో అది చెక్ చేసుకొని వాళ్ళు చెప్తే, అంటే వాళ్ళు ఏ రోజు అయితే హాజరు అవ్వలేదో ఆ రోజుకి మనము ఎందుకు హాజరు అవ్వలేదు అనేది రిమార్క్ రాసుకోవాలన్నమాట. వాళ్ళు సెలవులో ఉన్నారా, లేకపోతే ఎంప్లాయీ ఎక్స్పైర్డా, లేకపోతే వాళ్ళు లీవ్ నాట్ శాంక్షనా, శాంక్షన్ చేసుకోలేదా, ఇలాగ రీజన్స్ అనేవి రాస్తాం. రాసి అందరు ఎంప్లాయీస్కి మనము అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతాము. హోమ్ పేజ్కి వెళ్ళి మన హెచ్ఆర్ పేరోల్కి వెళ్తాము, రెగ్యులర్ పేబుల్కి వెళ్ళి మళ్ళీ సేమ్ సచివాలయం కరెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుని బిల్లు మనకి ఓపెన్ అయిపోతుంది. మనము జనరల్గా మనం చేసే బిల్లు అనేది పెట్టేసుకోవచ్చు. ఇదండి ఈ మంత్కి అయితే పేరోల్ హెల్ప్లో వచ్చేటటువంటి అప్డేట్, శాలరీ బిల్స్ తీయడం గురించి అయితే నేను ఈ వీడియో చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.